వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. బిచావ్ తుఫాను ప్రమాదం అనేది ఆంధ్రప్రదేశ్ అంతటా స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ప్రస్తుతం నిన్నటి వరకు కూడా ఉత్తర తమిళనాడు ప్రాంతానికి తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. ఆయా ప్రాంతాల్లో గణనీయంగా అత్యధిక వర్షపాతం నమోదైన పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ముఖ్యంగా చెన్నైతో పాటు చాలా ప్రాంతాల్లో అత్యధికంగా 29 సెంటీమీటర్ల వర్షపాతం కురిసినట్టుగా కూడా భారత వాతావరణ విభాగం ప్రకటించింది. ప్రస్తుతం అది దిశ మార్చుకొని ఆంధ్ర దక్షిణ కోస్తా ప్రాంతానికి దిశ మార్చుకున్న నేపథ్యంలో ప్రస్తుతం దక్షిణ కోస్తా అంతటా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు కానీ బాపట్ల పరిసర ప్రాంతాల్లో కానీ, ఒంగోలు కానీ అటు తిరుపతి పరిసర ప్రాంతాల్లో కానీ, అలాగే సరిహద్దు ప్రాంతాలు ఏవైతే తమిళనాడు సరిహద్దు ప్రాంతాలు అయితే ఏవైతే సత్యవేడు కానీ, ఇటువైపు సూళ్లూరుపేట ప్రాంతాల్లో కూడా భారీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నెల్లూరులో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మిచావ్ తుఫాన్ అనేది నెల్లూరుకి 120 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. అలాగే చెన్నైకి 90 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది గంటకు 8 కిలోమీటర్ల వేగంతో కదులుతూ వస్తోంది. అది ఈ రాత్రికి రేపు ఉదయానికి తీరం దాటే అవకాశం ఉంది. మిచావ్ తుఫాన్ అనేది అది మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారుతోంది. అది ఈ రాత్రికి రేపు ఉదయానికల్లా తీవ్ర తుఫానుగా మారిన తర్వాత రేపు ఉదయానికి రేపు మధ్యాహ్నం కల్లా తీరం దాటుతుందని అంచనా వేస్తోంది భారత వాతావరణ విభాగం. దీని ప్రభావంతో ఒక్కసారిగా ఆంధ్ర అంతటా కూడా వాతావరణం మారిపోయింది. ప్రస్తుతం కోస్తా అంతటా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ప్రస్తుతం దక్షిణ కోస్తాకే ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇటు ఉత్తర కోస్తాలో ఉన్న విశాఖపట్నం కానీ, విజయనగరం కానీ, శ్రీకాకుళం ప్రాంతాలు కానీ, తూర్పుగోదావరి కానీ అన్ని ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తున్న పరిస్థితి. ఒక మాసం నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి. అయితే ఎక్కువగా దక్షిణ కోస్తా ప్రాంతాల్లో ఒక మాసం నుంచి భారీ వర్షాలు, అలాగే భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లుగా స్పష్టమవుతోంది. ఇప్పటికే ఆ వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. రానున్న 24 గంటలు కూడా కీలకంగా చెప్పుకోవాలి. ఈ రాత్రితో పాటు రేపు అంటే 5వ తేదీ రాత్రి వరకు కూడా వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే భారత వాతావరణ విభాగం ఏం చెప్తుందంటే ముఖ్యంగా ఉత్తర కోస్తా ప్రాంతంలో 6వ తేదీ అంటే డిసెంబర్ 6న కూడా భారీ వర్షాలు, ఒక మాసం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ ప్రభావంతో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఇప్పటికే హెచ్చరించారు. అయితే అన్ని ప్రాంతాల్లో దాదాపుగా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఈ రాత్రి నుంచి రేపటి అంటే తుఫాను తీరం దాటే ప్రభావం ఉంది కాబట్టి 5వ తేదీని కూడా సెలవులు ప్రకటించే, స్కూళ్లకు సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే సుమారుగా 150 వరకు రైళ్లను రద్దు చేశారు. అలాగే విశాఖ నుంచి అటు ఏదైతే విజయవాడ నుంచి వెళ్లే పలు ఫ్లైట్లను కూడా రద్దు చేయడం జరిగింది. తుఫాను ప్రభావం కేవలం ఆంధ్రప్రదేశ్కే కాదు, అటు తెలంగాణ ప్రాంతాల్లో చాలా చోట్ల ఒక మాసం నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం చెబుతోంది. ఇటు ఒడిషా ప్రాంతానికి కూడా 5-6 తేదీల్లో చాలా చోట్ల వర్షాలు, భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే తుఫాన్ అనేది తీరం దాటంతో పాటు సమాంతరంగా అంటే దక్షిణ కోస్తా ప్రాంతానికి వచ్చే కొద్దీ అది సమాంతరంగా ప్రయాణిస్తూ వెళ్తోంది. ఈ సమాంతరంగా ప్రయాణించడం వల్ల మొత్తం కోస్తా అంతటా కూడా దీని ప్రభావాన్ని ఎక్కువగా చూపించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. గంటకు 80 నుంచి 100 కిలోమీటర్లు, అలాగే 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ముఖ్యంగా తీరం దాటే సమయంలోనూ, తీరం దాటిన తర్వాత కూడా దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ విభాగం చెబుతోంది. విశాఖపట్నంతో పాటు కళింగపట్నం, మిగిలిన పోర్టుల్లో 8వ నంబర్ ప్రమాద సూచిక ఎగురువేస్తున్నారు. అలాగే ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే తీవ్రమైన కుండపోత వర్షం కూడా కురిసే అవకాశం ఉంది కాబట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలు కానీ, అలాగే చాలామంది ఏదైతే చిన్న చిన్న గుడిసుల్లో ఉండేవాళ్ళు కానీ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద తుఫాను ఈ రాత్రి గడిస్తే చాలు అన్నట్లుగా ప్రస్తుతం వాతావరణం ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా దక్షిణ కోస్తా ప్రాంతంలో కనిపిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాత్రి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తా ప్రాంతాల్లో అయినా నెల్లూరు కానీ, ప్రకాశం కానీ, అలాగే మచిలీపట్నం వరకు కూడా కృష్ణా జిల్లా ప్రజానికి కానీ అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఉత్తర తెలంగాణ సరిహద్దు ప్రాంతాలైన రాయలసీమ ప్రాంతంలో కూడా అత్యధిక వర్షపాతం కురిసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూసుకుంటే ఈరోజు అంటే ముఖ్యంగా 4వ తేదీ గడుస్తూ ఉంది. అలాగే 5-6 తేదీల్లో కూడా వర్షపాతం భారీగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆ రకంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. అన్ని చోట్ల కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి. దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా 8 ప్రభావిత జిల్లాలకు అధికారులను అప్రమత్తం చేశారు. ఏ క్షణమైనా ప్రజలకు అప్రమత్తంగా
అప్రమత్తం చేయాలి, వారికి అండగా నిలవాలని వారందరినీ కూడా ఆదేశాలు జారీ చేయడం మనకు కనిపిస్తూ వస్తుంది. ఇది తుఫానుకు సంబంధించిన తాజా అప్డేట్ సమాచారం.